మనము ఇండియన్ హిస్టరీలో మరాఠా సామ్రాజ్యం అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. మరాఠా సామ్రాజ్యం, దీనిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శివాజీ. దీనిని మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మరాఠాలకు ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి. మరాఠాలకు సంబంధించి మనకు ఆన్షియంట్ డేస్ నుంచి, ప్రాచీన కాలం నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర తెలుస్తూ ఉంది. మహాభారత యుద్ధంలోనే ఈ మరాఠాల యొక్క ప్రస్తావన కలదు. మహాభారత యుద్ధంలో మరాఠాలు అనేటువంటి వాళ్ళు కౌరవుల తరపున పోరాడారు అని తెలుస్తూ ఉంది. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడినటువంటి మరాఠాలు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు తర్వాత కాలంలో వివిధ రాజవంశాల యొక్క పరిపాలనలో ఉండడం జరిగింది. మొఘల్స్ పరిపాలిస్తున్నటువంటి టైంలో ఈ మరాఠాలకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చి, వీళ్ళకు ఒక గుర్తింపును తీసుకొచ్చి, వీళ్ళకంటూ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అంటే శివాజీకి దక్కుతుంది. మరి ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి ఎలా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు, ఈ మరాఠా సామ్రాజ్యం అనేటువంటిది ఎవరెవరి చేత పరిపాలించబడింది, వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి నేర్చుకుందాం. దీనిలో మనం శివాజీ చరిత్ర అనేటువంటిది నేర్చుకోవాలి. శివాజీ అనేటువంటి వ్యక్తి 1627 నుంచి 1680 వరకు ఇతని యొక్క జీవిత చరిత్ర కాలంగా చెప్పుకోవచ్చు. శివాజీ 1627 సంవత్సరంలో శివనేరు, పూనాకు దగ్గరగా ఉన్నటువంటి శివనేరు కోటలో జన్మించడం జరిగింది. 1627 సంవత్సరంలో పూనా దగ్గర ఉన్నటువంటి శివనేరు కోటలో జన్మించడం జరిగింది. ఇతని తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియాబాయి మరియు షాజీ భోంస్లేలకు శివాజీ అనేటువంటి వ్యక్తి 1627 సంవత్సరంలో పూనా దగ్గర శివనేరు కోటలో జన్మించడం జరిగింది. శివాజీ తండ్రి షాజీ భోంస్లే అనేటువంటి వ్యక్తి అహ్మద్నగర్ రాజుల వద్ద పనిచేస్తూ ఉన్నాడు. అహ్మద్నగర్ రాజుల వద్ద పూనాకు జాగీర్దారుగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే శివాజీ తండ్రి అహ్మద్నగర్ రాజుల వద్ద పూనాకు జాగీర్దారుగా పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క రాజ్యంలో, అహ్మద్నగర్ రాజుల యొక్క రాజ్యంలో పూనాకు జాగీర్దారుగా పనిచేస్తున్నాడు షాజీ భోంస్లే అనేటువంటి వ్యక్తి. మరి ఈ షాజీ భోంస్లే కొడుకైనటువంటి శివాజీకి షాజీ భోంస్లే తర్వాత పూనా జాగీర్ అనేటువంటిది వంశపారపర్యంగా రావడం జరిగింది. తన తండ్రి తర్వాత పూనా జాగీర్కు వంశపారపర్యంగా వారసుడయ్యాడు ఎవరు అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి. శివాజీ జిజియాబాయి షాజీ భోంస్లేలకు జన్మించడం జరిగింది. షాజీ భోంస్లే అహ్మద్నగర్ రాజుల వద్ద పూనాకు జాగీర్దారుగా పనిచేశాడు. షాజీ భోంస్లే తర్వాత ఈ పూనాకు జాగీర్దారు ఎవరయ్యాడు అంటే శివాజీ అయ్యాడు. మరి ఈ శివాజీ అనేటువంటి వ్యక్తికి ఉన్న టైటిల్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం. ఆయనకున్నటువంటి టైటిల్స్ ఏంటి అంటే ఛత్రపతి, పర్వతరాజు, హిందూ పదపద షాహి, హైందవ మతోద్ధారక, ఛత్రపతి, పర్వతరాజు, హిందూ పదపద షాహి,
హైందవ మతోద్ధారక అనేటువంటి బిరుదులు ఉన్నాయి శివాజీకి. శివాజీ అనేటువంటి వ్యక్తి, ఇతనికి ఇద్దరు గురువులు ఉన్నారు. శివాజీకి ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరు సైనిక విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి, సైనిక విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి ఏమో దాదాజీ కొండదేవ్. శివాజీ యొక్క సైనిక పరమైనటువంటి విద్యలు నేర్పించింది దాదాజీ కొండదేవ్. అదేవిధంగా శివాజీ యొక్క మతపరమైనటువంటి గురువు ఎవరు అంటే, మతపరమైనటువంటి విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి సమర్థ రామదాసు అనేటువంటి వ్యక్తి. సమర్థ రామదాసు అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క మతపరమైన గురువు అయితే, ఇతని సైనిక పరమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్పించింది ఎవరు అంటే దాదాజీ కొండదేవ్ అనేటువంటి వ్యక్తి. దాదాజీ కొండదేవ్ పూనాకి జాగీర్దారుగా తన యొక్క కెరీర్ను స్టార్ట్ చేసినటువంటి శివాజీ, తర్వాత కాలంలో అహ్మద్నగర్ రాజులపైన, బీజాపూర్ సుల్తానులపైన, మొఘల్ సుల్తానులపైన దాడులు చేసి వాళ్ళ యొక్క రాజ్యంలోని అనేక కోటలను ఆక్రమించుకొని ఒక స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఛత్రపతి అనేటువంటి బిరుదంతో పట్టాభిషేకం చేసుకున్నాడు ఎవరు అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి. మరి ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి ఏ ఏ కోటలను ఆక్రమించుకున్నాడు, ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు, ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నాడు, అతని యొక్క సైనిక పరమైనటువంటి విజయాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే, శివాజీ అనేటువంటి వ్యక్తి 1645 మొదటిసారిగా తోరణ అనేటువంటి కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అంటే బీజాపూర్ సుల్తానుల దగ్గర నుంచి. బీజాపూర్ సుల్తానుల దగ్గర నుంచి 1645 తోరణ అనేటువంటి కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఇదే శివాజీ యొక్క మొదటి ఆక్రమణ. శివాజీ యొక్క మొదటి ఆక్రమణ తోరణ అనేటువంటి కోటను ఆక్రమించుకున్నాడు బీజాపూర్ సుల్తానుల దగ్గర నుంచి 1645. దీని తర్వాత కొండన లేకపోతే దీనికే సింహగాడ్ అనేటువంటి కోటను ఆక్రమించుకోవడం జరిగింది. మొదట తోరణ కోటను ఆక్రమించుకున్నాడు, దాని తర్వాత కొండన లేకపోతే సింహగడ్ అనేటువంటి కోటను కూడా బీజాపూర్ సుల్తానుల నుంచే ఆక్రమించుకోవడం జరిగింది. బీజాపూర్ సుల్తానుల నుంచే కొండన లేకపోతే దీనినే సింహగడ్ అనేటువంటి కోటను కూడా ఆక్రమించుకున్నాడు. దీని తర్వాత జావలి అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. జావలి అనేటువంటి ప్రాంతాన్ని 1656 చంద్రకాంత్ మోరే వద్ద నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. చంద్రకాంత్ మోరే వద్ద నుంచి 1656 జావలి అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకొని జావలి అనేటువంటి ప్రాంతంలో ఇతను ప్రతాప్గఢ్ అనేటువంటి కోటను నిర్మించడం జరిగింది. ప్రతాప్గఢ్ అనేటువంటి కోటను నిర్మించాడు. జావలి అనేటువంటి ప్రాంతాన్ని 1656 చంద్రకాంత్ మోరే వద్ద నుంచి ఆక్రమించుకొని అక్కడ ప్రతాప్గఢ్ అనేటువంటి కోటను నిర్మించడం జరిగింది. దీనితో పాటు కళ్యాణ్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. తోరణ, కొండన, జావలి, కళ్యాణ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. దీనితో పాటు ఇంకా అంటే బీజాపూర్ సుల్తానుల నుంచి అనేక రాజ్యాలను, అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో, అనేక కోటలను ఆక్రమించుకోవడంతో ఈ శివాజీని కంట్రోల్ చేయడం కోసం, శివాజీని అణచివేయడం కోసం బీజాపూర్ సుల్తాను అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని పంపించడం జరిగింది. అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి శివాజీని అణచివేయడం కోసం వస్తాడు 1659.
1659 అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి శివాజీని కంట్రోల్ చేయడం కోసం 1000 మంది సైన్యంతో వస్తాడు. శివాజీ అనేటువంటి వ్యక్తితోటి శివాజీ అనేటువంటి వ్యక్తి ఈ అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని శివాజీ అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని యాక్చువల్గా ఏం జరిగింది అంటే, వీళ్ళిద్దరికీ డిస్కషన్స్ అనేటువంటివి మనిద్దరము కూడా చర్చిద్దాం, మనిద్దరము అంటే ఒక సంధి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అఫ్జల్ ఖాను శివాజీ అనేటువంటి వాళ్ళు సమావేశమవుతారు. ఈ సమావేశమైనప్పుడు అఫ్జల్ ఖానును కౌగిలించుకుంటాడు శివాజీ. ఈ కౌగిలించుకున్నటువంటి సమయంలో శివాజీ తన చేతికి ఉన్నటువంటి ఒక ఇనుప గోర్ల సహాయంతో ఐరన్ ఫింగర్స్ సహాయంతో ఇనుప గోర్ల సహాయంతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి చంపేయడం జరిగింది. యాక్చువల్గా బీజాపూర్ సుల్తాను శివాజీని కంట్రోల్ చేయడం కోసం అఫ్జల్ ఖాన్ను పంపించాడు. ఈ అఫ్జల్ ఖాన్ 1659 శివాజీని కంట్రోల్ చేయడం కోసం, అతడిని ఓడించడం కోసం 1000 మంది సైన్యంతో వచ్చాడు. శివాజీ అనేటువంటి వ్యక్తి అఫ్జల్ ఖాన్ తోటి యుద్ధం చేయలేను అని భావించి ఆయనతోటి సంధి చేసుకుంటాను, మనిద్దరం సమావేశం అవుదాము అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక చోట సమావేశమయ్యారు. ఈ సమావేశమైనప్పుడు ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి తన చేతుకున్నటువంటి ఇనుప గోర్ల సహాయంతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి చంపేయడం జరిగింది. ఇలా అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని చంపి ఇతని సమాధిని ఎక్కడ నిర్మించాడు అంటే ప్రతాప్గఢ్లో నిర్మించడం జరిగింది. అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని సమాధి ఎక్కడ చేశారు అంటే ప్రతాప్గఢ్ వద్ద చేయడం జరిగింది. ఇలా బీజాపూర్ సుల్తాన్ రాజ్యంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో పాటు మొఘల్ సుల్తానుల యొక్క మొఘల్ రాజుల యొక్క రాజ్యంలోని అనేక ప్రాంతాలను అనేక కోటలను ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశాడు శివాజీ అనేటువంటి వ్యక్తి. అప్పుడు మొఘల్ రాజుగా ఎవరున్నారు అంటే ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్న సమయంలో మొఘల్స్ రాజ్యంలోని అనేక ప్రాంతాలపై దాడి చేశాడు. అహ్మద్ నగర్పై దాడి చేసి అహ్మద్ నగర్ అనేటువంటి ప్రాంతాన్ని దోచుకోవడం జరిగింది. అదేవిధంగా సూరత్పై దాడి చేయడం జరిగింది. 1664 సూరత్పై దాడి చేసి దాదాపు 1 కోటి రూపాయల డబ్బును దోచుకోవడం జరిగింది. ఆ రోజుల్లో సూరత్ అనేటువంటిది బాగా ధనవంతులకు, అంటే ఎక్కువ ధనవంతులు, రిచెస్ట్ మ్యాన్ అందరూ కూడా సూరత్లో ఉండేటువంటి వాళ్ళు, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం సూరత్. ఈ వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి సూరత్పై దాడి చేసి వ్యాపారస్తులని కొల్లగొట్టడం జరిగింది. అక్కడ ఉండేటువంటి దాదాపు 1 కోటి రూపాయల సంపదను దోచుకోవడం జరిగింది ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి. ఈ శివాజీని కంట్రోల్ చేయడం కోసం ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి షయిస్తఖాన్ అనేటువంటి వ్యక్తిని పంపిస్తాడు. షయిస్తఖాన్ అనేటువంటి వ్యక్తిని పంపించడం జరుగుతుంది. షయిస్తఖాన్ అనేటువంటి వ్యక్తి 1663 శివాజీని బంధించాలి అనుకుంటాడు, శివాజీని ఓడించాలి అనుకుంటాడు. షయిస్తఖాన్ వద్ద ఎక్కువ సైన్యం ఉంటుంది. దీనితో శివాజీ అనేటువంటి వ్యక్తి యాక్చువల్గా శివాజీ దగ్గర అంత పెద్ద సైన్యమేమీ ఉండదు. శివాజీ అనేటువంటి వ్యక్తి గెరిల్లా యుద్ధ విద్యల ద్వారా ఈ కోటలపైన, ఈ రాజ్యాలపైన దాడి చేస్తూ ఉండేవాడు. షయిస్తఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద సైన్యంతో రావడంతో శివాజీ అనేటువంటి వ్యక్తి కొంచెం వెనకడుగు వేస్తాడు, సమయం కోసం చూస్తూ ఉంటాడు. మరి ఈ షయిస్తఖాన్ సైన్యం అనేటువంటిది నిద్రపోతున్నటువంటి సమయంలో రాత్రి వేళ ఈ షయిస్తఖాన్ సైన్యంపై సడన్గా దాడి చేసి షయిస్తఖాన్ కొడుకుని చంపేయడం జరిగింది. దీనితో షయిస్తఖాన్ అనేటువంటి వ్యక్తి ఓ శివాజీ చేతిలో ఓడిపోయి వాళ్ళు పారిపోవడం జరిగింది. అంటే శివాజీని కంట్రోల్ చేయడం కోసం వచ్చినటువంటి ఔరంగజేబ్ తరపున వచ్చినటువంటి షయిస్తఖాన్ను ఓడించడం జరుగుతుంది. శివాజీని కంట్రోల్ చేయలేకపోతాడు షయిస్తఖాన్. దీనితో షయిస్తఖాన్ ప్లేస్లో ఔరంగజేబు
దక్కన్ గవర్నర్గా ఎవరిని నియమించాడు అంటే రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. దక్కన్ గవర్నర్గా ఎవరిని నియమించాడు అంటే రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. షయిస్త ఖాన్ అనేటువంటి వ్యక్తి ప్లేస్లో రాజా జైసింగ్ అనేటువంటి ఒక రాజపుత్ర రాజుని తన యొక్క దక్కన్ గవర్నర్గా నియమించడంతో ఈ రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తి 1665 సంవత్సరంలో శివాజీని ఓడిస్తాడు. రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తి శివాజీని ఓడించి శివాజీతోటి ఒక సంధి చేసుకున్నాడు. దీని పేరే పురందర్ సంధి అని పిలుస్తాం. దానిని ఏమని పిలుస్తారు అంటే పురందర్ సంధి. శివాజీకి రాజా జైసింగ్కి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ని పురందర్ ట్రీటీ అని పిలుస్తాం. ఈ సంధి షరతుల ప్రకారం అంటే శివాజీ ఓడిపోతాడు. శివాజీ ఓడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో రాజా జైసింగ్ తోటి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం పేరే పురందర్ సంధి. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తాను ఆక్రమించుకున్నటువంటి 35 కోటలలో 23 కోటలు అనేటువంటివి ఔరంగజేబుకి ఇచ్చేయాలి. తాను ఆక్రమించుకున్నటువంటి 35 కోటల్లో 23 కోటలు అనేటువంటివి ఔరంగజేబుకు ఇచ్చేయాలి. అదేవిధంగా శివాజీ యొక్క కొడుకైనటువంటి షంబాజీ అనేటువంటి వ్యక్తి ఔరంగజేబు సైన్యంలో పనిచేయాలి. ఔరంగజేబు యొక్క సైన్యంలో 5000 మున్సబ్గా పనిచేయాలి. 5000 మున్సబ్గా పనిచేయాలి. మనకు తెలుసు మున్సబ్లో ర్యాంక్, మున్సబ్ అంటే ర్యాంక్ అని చెప్తున్నాం. రెండు రకాల ర్యాంకులు ఉంటాయి అని చెప్పుకున్నాం, జత్ మరియు సవార్ అనేటువంటిది. 5000 మంది సైన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి 5000 మంది సైన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి మున్సబ్దారుగా పనిచేయాలి. 5000 మున్సబ్గా పనిచేయాలి షంబాజీ అని ఈ కండిషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా శివాజీ అనేటువంటి వ్యక్తి మొఘల్ సంస్థానాన్ని సందర్శించాలి, ఔరంగజేబుని సందర్శించాలి. మొఘల్ సంస్థానాన్ని సందర్శించాలి, ఔరంగజేబు కోటను సందర్శించాలి అని, ఔరంగజేబును కలుసుకోవాలి అని కండిషన్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, శివాజీ రాజా జైసింగ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రాజా జైసింగ్ తోటి ఒక సంధి చేసుకున్నాడు. దాని పేరే పురందర్ సంధి. ఈ సంధి ప్రకారం శివాజీ తను ఇప్పటివరకు ఆక్రమించుకున్నటువంటి 35 కోటల్లో 23 కోటల్ని మళ్ళీ మొఘల్స్కి ఇచ్చేయాలి. అదేవిధంగా తన యొక్క కొడుకైనటువంటి షంబాజీ మొఘల్ సైన్యంలో ఔరంగజేబు వద్ద 5000 మున్సబ్గా పనిచేయాలి. అదేవిధంగా శివాజీ మొఘల్ సంస్థానాన్ని సందర్శించాలి, ఔరంగజేబు యొక్క సంస్థానాన్ని సందర్శించాలి అని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసినటువంటి శివాజీ తన యొక్క 23 కోటల్ని ఔరంగజేబుకు అప్పగించాడు. అదేవిధంగా శివాజీ కొడుకు వాళ్ళ యొక్క రాజ్యంలో మున్సబ్దారుగా పనిచేశాడు, ఔరంగజేబు వద్ద మున్సబ్దారుగా పనిచేశాడు. ఈ ఒప్పందంలో భాగంగా శివాజీ 1666 సంవత్సరంలో ఔరంగజేబు యొక్క కోటను సందర్శించాడు. ఆగ్రా కోటను సందర్శించడం జరిగింది. ఆగ్రాలో ఔరంగజేబును కలుసుకున్నాడు. ఆగ్రా కోటలో ఔరంగజేబును కలుసుకున్నాడు 1666 సంవత్సరంలో. అంటే ఔరంగజేబుతోటి సమావేశమయ్యాడు. 1666 సంవత్సరంలో ఔరంగజేబుతోటి సమావేశమయ్యాడు ఆగ్రా కోటలో. కాకపోతే ఈ సమావేశంలో చర్చలు అనేటువంటివి ఫలప్రదం కాలేదు. ఔరంగజేబు చేత అవమానించబడి శివాజీ అనేటువంటి వ్యక్తి ఔరంగజేబు చేత అవమానించబడి ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి ఔరంగజేబు చేతిలో అంటే ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి శివాజీని జైల్లో ఉంచేయడం జరిగింది. ఆగ్రా కోటలో బంధించేయడం జరిగింది. ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి శివాజీ మాట్లాడినటువంటి విధానానికి అనేటువంటిది కరెక్ట్గా లేదు అని భావించి శివాజీ అనేటువంటి వ్యక్తి ప్రౌడ్గా సమాధానాలు ఇవ్వడం, శివాజీ యొక్క అహంకారం అనేటువంటిది నచ్చలేదు అనేటువంటి కారణంతో ఔరంగజేబును బంధించేయడం జరిగింది. ఆగ్రా కోటలో బంధించేయడం జరిగింది. కాకపోతే ఔరంగజేబు యొక్క కూతురైనటువంటి రోషనారా సహాయంతో
ఔరంగజేబు కూతురైనటువంటి రోషనారా సహాయంతో ఆగ్రా కోట నుంచి, ఔరంగజేబు జైలు నుంచి తప్పించుకుంటాడు శివాజీ. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత తిరిగి ఈ మొఘల్ సామ్రాజ్యంపై దాడులు స్టార్ట్ చేశాడు. తిరిగి ఆయన ఏవైతే కోటలను కోల్పోయాడో వాటన్నిటినీ తిరిగి సాధించుకోవడం కోసం మళ్ళీ మొఘల్ సైన్యంపై దాడులు చేయడం స్టార్ట్ చేశాడు. గెరిల్లా వార్ఫేర్ను స్టార్ట్ చేశాడు శివాజీ. అలా తిరిగి మళ్ళీ అంటే మొఘల్ సామ్రాజ్యంపై దాడులు చేసి సూరత్పై 1677 సంవత్సరంలో దండయాత్ర చేసి, 1670 సంవత్సరంలో సూరత్పై దాడి చేసి 70 లక్షల రూపాయలని దోచుకోవడం జరిగింది. అంటే మొదట ఔరంగజేబు కోటను సందర్శించాడు, ఆగ్రా కోటను సందర్శించాడు. ఔరంగజేబు అతన్ని జైల్లో పెట్టేయడం జరిగింది, కోటలో బంధించేయడం జరిగింది. ఔరంగజేబు కూతురు రోషనారా సహాయంతో బయటపడ్డాడు. బయటపడి మళ్ళీ మొఘల్ సైన్యంపై దాడులు చేయడం స్టార్ట్ చేశాడు. అదేవిధంగా మొఘల్ ప్రాంతాలపై దాడులు చేయడం స్టార్ట్ చేశాడు. సూరత్పై దాడి చేసి అక్కడ దాదాపు 70 లక్షల రూపాయలని దోచుకోవడం జరిగింది శివాజీ అనేటువంటి వ్యక్తి. ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి నౌకాదళాన్ని కూడా కలిగి ఉండేటువంటి వాడు, నేవీ ఫోర్స్ అనేటువంటి దాన్ని కలిగి ఉండేటువంటి వాడు. శివాజీ అనేటువంటి వ్యక్తి నౌకాదళాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇతని యొక్క నౌకాదళం ఎక్కడ ఉంది అంటే కొలాబా అనేటువంటి ప్రాంతంలో ఉండేది. శివాజీ యొక్క నావీ ఫోర్స్ అనేటువంటిది కొలాబా అనేటువంటి ప్రాంతంలో ఉండేది. సిద్దీలు అనేటువంటి ముస్లింలను ఓడించడం కోసం, సిద్దీలు అరేబియా సముద్ర తీరంలో ఉన్నటువంటి సిద్దీలు అనేటువంటి ముస్లింలను ఓడించడం కోసం ఇతను నావీ ఫోర్స్ను కూడా సంపాదించుకోవడం జరిగింది. నావీ ఫోర్స్ను కూడా మెయింటైన్ చేశాడు. ఇతడి యొక్క నావీ ఫోర్స్ ఎక్కడ ఉండేది అంటే కొలాబా అనేటువంటి ప్రాంతంలో ఉండేది. మరి ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి అనేక కోటలను ఆక్రమించుకున్నాడు. గెరిల్లా యుద్ధ పద్ధతిలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత 1674 సంవత్సరంలో రాయగఢ్ కోటలో ఛత్రపతి అనేటువంటి పేరుతో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. అంతకుముందు వరకు ఒక బందిపోటు వీరుడిగా లేకపోతే గెరిల్లా యుద్ధ వీరుడుగా ఉన్నటువంటి శివాజీ పట్టాభిషేకం చేసుకుని రాజుగా మారాడు. 1674 సంవత్సరంలో మరాఠాలకు ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు రాజుగా ఛత్రపతి అనేటువంటి పేరుతో పట్టాభిషేకం చేసుకున్నాడు. 1674 సంవత్సరంలో ఇతని పట్టాభిషేకాన్ని నిర్వహించినటువంటి బ్రాహ్మణుడు గంగయ్య భట్టు. ఇతని పట్టాభిషేకాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గంగయ్య భట్టు. మరి శివాజీ అనేటువంటి వ్యక్తి గెరిల్లా యుద్ధం చేయడంలో ఇతనికి మోటివేషన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అహ్మద్నగర్ ప్రధాని అయినటువంటి మాలిక్ అంబర్. శివాజీ అనేటువంటి వ్యక్తి గెరిల్లా యుద్ధం చేయడంలో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అంటే మాలిక్ అంబర్ అనేటువంటి వ్యక్తి చేత మోటివేట్ అయ్యాడు. మాలిక్ అంబర్ అనేటువంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు శివాజీ అనేటువంటి వ్యక్తి. ఈ గెరిల్లా యుద్ధం అంటే ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉండేటువంటి తక్కువ సైన్యంతోటి మొఘల్స్ దగ్గర ఉండేటువంటి పెద్ద సైన్యాన్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేరు కాబట్టి వీళ్ళు ఎక్కడో కొండల చాటున, గుట్టల చాటున దాక్కొని అవకాశం చూసి, అదును చూసి సడన్గా అటాక్ చేయడం జరుగుతుంది. ఇది గెరిల్లా యుద్ధము అనేటువంటిది. ఈ గెరిల్లా యుద్ధము అనేటువంటిది ఇంతకుముందు మొఘల్స్ కాలంలో మొఘల్ రాజుల పైన మహారాణా ప్రతాప్ అనేటువంటి వ్యక్తి చేశాడు. అక్బర్ పైన గెరిల్లా యుద్ధం చేశాడు మహారాణా ప్రతాప్.
అదేవిధంగా మొఘల్ రాజ్యం పైన అహ్మద్ నగర్ ప్రధాని అయినటువంటి మాలిక్ అంబర్ అనేటువంటి వ్యక్తి చేశాడు. అదేవిధంగా ఔరంగజేబు పైన ఈ శివాజీ అనేటువంటి వ్యక్తి గెరిల్లా యుద్ధం చేశాడు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ సైన్యంపై తర్వాత కాలంలో గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాడడం జరిగింది. అంటే కొండల చాటున గుట్టల చాటున దాక్కొని చేసేటువంటి యుద్ధమే గెరిల్లా యుద్ధం. అలా ఛత్రపతి అనేటువంటి పేరుతో పట్టాభిషేకం చేసుకున్నాడు 1674 సంవత్సరంలో. మరి శివాజీ అనేటువంటి వ్యక్తి తన యొక్క చివరి రోజుల్లో, అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి 1676 సంవత్సరంలో గోల్కొండ నవాబు అయినటువంటి తానిషా ప్రభుతో సంధి చేసుకున్నాడు. గోల్కొండ ప్రభుతోటి తానిషా, అంటే గోల్కొండ ప్రభు అయినటువంటి తానిషాతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే, శివాజీ మరియు తానిషా ఇద్దరూ కలిసి జింజీ, వేలూరు, బళ్ళారి ప్రాంతాలను ఆక్రమించాలి. వన్స్ ఆక్రమించిన తర్వాత మనం దోచుకున్నటువంటి సంపద మరియు ప్రాంతాలను చెరిసగం పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరూ, శివాజీ మరియు తానిషా అనేటువంటి వాళ్ళు, సంధి చేసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తాను, గోల్కొండ నవాబు తానిషా ప్రభుతోటి శివాజీ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ఎందుకు చేసుకున్నాడు? ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమని ఒప్పందం చేసుకున్నారు అంటే, మన రెండు సైన్యాలు కలిసి, మనమిద్దరము కలిసి జింజీ, వేలూరు, బళ్ళారి ప్రాంతాలను ఓడిద్దాం. గెలుచుకున్న తర్వాత వచ్చినటువంటి సంపద మరియు ప్రాంతాలను చెరిసమానం పంచుకుందాం అని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా తానిషా అనేటువంటి వ్యక్తి శివాజీకి సహాయంగా సైన్యాన్ని పంపించాడు. ఈ తానిషా ప్రభు సైన్యం సహాయంతో శివాజీ జింజీ, వేలూరు, బళ్ళారి ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. అక్కడి నుంచి డబ్బును మొత్తాన్ని దోచుకోవడం జరిగింది. కాకపోతే ఒప్పందంలో ఉన్నటువంటి కండిషన్స్లో భాగంగా ఈ తానిషా ప్రభుకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వలేదు, తానిషా ప్రభుకు ఇవ్వాల్సినటువంటి రాజ్యం కూడా ఇవ్వలేదు. దీనితోటి తానిషా ప్రభు అనేటువంటి వ్యక్తి, ఈ శివాజీ చేత మోసగించబడ్డాడు. అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా ఈ యుద్ధంలో తానిషా ప్రభు యొక్క సైన్యం యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. గెలిచిన తర్వాత తానిషాకు ఇవ్వవలసినటువంటి డబ్బుని మరియు ప్రాంతాన్ని ఇవ్వలేదు. దీనితో ఈ ఒప్పందానికి కారణమైనటువంటి వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందాన్ని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తానిషా ప్రభు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అధికారులైనటువంటి అక్కన్నా, మాదన్నా అనేటువంటి వాళ్ళని పదవి నుంచి తొలగించడం జరిగింది, వాళ్ళని దూరం పెట్టడం జరిగింది తానిషా ప్రభువు. అంటే శివాజీ మరియు తానిషాల మధ్య ఈ ఒప్పందం కుదర్చడానికి ప్రధాన కారకులైనటువంటి అక్కన్నా, మాదన్నా అనేటువంటి వాళ్ళని దూరం పెట్టేశాడు తానిషా ప్రభువు. యాక్చువల్గా తానిషా ప్రభు సహాయం చేస్తాడు, సైన్యాన్ని పంపించాడు శివాజీకి తోడుగా, కానీ శివాజీ ఒప్పందానికి బౌండ్ అవ్వలేదు. శివాజీతో ఒప్పందానికి బౌండ్ అవ్వకుండా గెలుచుకున్న తర్వాత తానిషా ప్రభువుని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మరి శివాజీ అనేటువంటి వ్యక్తి 1680 సంవత్సరంలో రాయగఢ్ కోటలో మరణించడం జరుగుతుంది. 1680 సంవత్సరంలో ఆయన క్యాన్సర్ తోటి చనిపోవడం జరుగుతుంది. ఎవరు అంటే శివాజీ. ఇలా 1680 సంవత్సరంలో చనిపోతాడు, రాయగఢ్ కోటలో చనిపోతాడు శివాజీ. అంటే ఇనీషియల్గా బీజాపూర్ సుల్తానులపైన దాడి చేసి వాళ్ళ వద్ద నుంచి కోటలు ఆక్రమించుకున్నాడు. మొఘల్ రాజ్యం పైన దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, డబ్బును కూడా దోచుకుంటున్నాడు. ఔరంగజేబు యొక్క ఒక గవర్నర్ అయినటువంటి జైసింగ్, మహారాజా జైసింగ్ చేతిలో ఓడిపోయి
ఔరంగజేబు ఆస్థానాన్ని సందర్శించి ఔరంగజేబు చేత అవమానించబడి ఇతను జైల్లో పెట్టేస్తే అంటే ఒక ఖైదీలాగా ఉండిపోతాడు. ఆ జైలు నుంచి